हाई फ्रेंड्स, वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल। इप्पुडु ब्लौज हैंड्स नी पर्फेक्ट कलर कटिंग चेसुकोवालनेदि मीकु चूपिस्तुन्नानु। इप्पुडु मुंदुगा मन चैनल फस्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, सब्सक्राइब चेयंडि। मीकु बॉर्डर कावालि अनुकुन्नट्लयिते चिन्न बॉर्डर अयिते मनं लास्ट लो अयिते जॉइन चेसुकोवच्चु। मुंदुगा टू हैंड्स कोसम टू फोल्डिंग्स तीसुकोनि मिडिल फोल्डिंग चेसुकोवालि। फोर फोल्डिंग्स लो मीकु लास्ट वीडियोलो कूडा चूपिंचानु बॉर्डर चिन्नगा वस्ते एं चेयालनेदि। ముందు క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి। మీకు ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి। ముందుగా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి। మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ మార్కింగ్ పైనుంచే హ్యాండ్ పొడవు తీసుకోవాలి। ఇప్పుడు మనం ఖర్చుతో లోపల నుంచి అయినా తీసుకోవచ్చు లేదా పైనుంచైనా మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు। ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ పొడవైతే ఈ విధంగా లూజ్ అనేది కరెక్ట్గా చూసుకోండి। మనకు లూజ్ అయితే తక్కువైంది, క్లాత్ జాయిన్ చేసుకోవాలి। పొడవు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 0.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి। అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి। చంక భాగం పొడవు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోత్ తీసుకోవాలి। ఈ విధంగా మన షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి। ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి। ఇప్పుడు బోర్డర్ అయితే కట్ చేసుకోవాలి। ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మనం 4 ఫోల్డింగ్స్లో తీసుకొని సైడ్ వేసుకోండి। మనకి ఎంతైతే సరిపోతుందో చూసుకొని వేసుకోండి। ఈ విధంగా ఇప్పుడు ఇక్కడి నుంచి పొడవు తీసుకోవాలి। మనకు లూజ్ అయితే ఇక్కడ వరకు సరిపోతుంది ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి। మనం రెండు జాయిన్ చేసినప్పుడు మెయిన్ క్లాత్లో హ్యాండ్కి క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోండి। 2.5 ఇంచ్ పెంచుకొని మార్కింగ్ చేసుకోవాలి। ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి। మీకు లాంగ్ డ్రెస్సెస్ కానీ కుర్తీస్ కానీ లెహంగాస్ ఇవన్నీ కూడా మీకు క్రొత్త మోడల్స్ అయితే మన క్రొత్త ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్లో। అలాగే మీకు టైలరింగ్ క్లాసెస్ కూడా పెట్టాలనుకుంటున్నాను, తప్పకుండా 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి। అలాగే లోపల ఫోల్డింగ్ మార్కింగ్ చేసిన తర్వాత కొంచెం కట్ చేసుకోవాలి। ఇవి టూ హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను। టూ హ్యాండ్స్కి ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చొప్పున జాయిన్ చేసుకోవాలి। అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి। ఈ మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు టూ హ్యాండ్స్ కూడా రైట్ సైడ్ రెండు లోపలికి వేసుకొని మనం లోత్ అనేది తీసుకోవాలి। రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వచ్చే విధంగా ముందే మార్కింగ్ చేసుకోండి। క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది। ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి, టూ లేయర్స్ మీద మాత్రమే తీసుకోండి। షోల్డర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఈ విధంగా లోత్ తీసుకోవాలి। పైకి వచ్చేసరికి కరువు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి, అప్పుడు మన హ్యాండ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్కి। స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి, లోత్ బాగా ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి బ్లౌజెస్కి। మన బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా సరే హ్యాండ్ మెజర్మెంట్స్ ఈ విధంగానే తీసుకోవాలి। మీకు బార్డర్ కావాలనుకునే వాళ్ళు బార్డర్ని ఎలా అటాచ్ చేసుకోవాలంటే మీకు చూపిస్తాను। ఇప్పుడు మనకి శారీలో వచ్చే బ్లౌజెస్ రన్నింగ్ బ్లౌజెస్ చిన్న బార్డర్ వస్తుంది ఒక్కొక్క దానికి, అలా వచ్చినట్లయితే మనం ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూపిస్తాను। ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా చెక్ చేసుకొని వేసుకోండి। ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి, మన ఒక్కొక్క సైడ్ కూడా ఆ విధంగా మిడిల్కి వచ్చే విధంగా జాయిన్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఒక్కొక్కటి రైట్ సైడ్ వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్, సరిపోలేని క్లాత్ని। ఇప్పుడు పైన వేసుకొని రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా। జాయింట్ చేసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ పైన మళ్ళీ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి। టూ హ్యాండ్స్కి ముందు ఒక్కొక్కటి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి।
ఫస్ట్ ఫోల్డింగ్ దగ్గర మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోల్డింగ్ దగ్గర హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఆ విధంగా ఒక్కొక్కటి ముందు జాయిన్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా చాలా స్టిఫ్గా అయితే ఉంటుంది. మనకు టైం సేవ్ అవ్వడానికి ముందు ఒక్కొక్కటి కూడా ముందు జాయిన్ చేసుకోండి. అప్పుడు నెక్స్ట్ ఇంకొకటి పైనుంచి ఇంకొక లైన్ అనేది వేసుకోవచ్చు. మీకు సింపుల్ ప్రాసెస్ని చూపిస్తున్నాను, మీకు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం రైట్ సైడ్ వేసుకొని జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్కి. చాలామంది డౌట్ అడుగుతున్నారు కదండి హ్యాండ్స్కి ఒకే సైడ్ అటాచ్ చేసుకోవాలని. టూ సైడ్స్కి కూడా ఒక్కొక్క పార్ట్ చెప్పిన మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి క్లాత్ జాయిన్ చేసింది కూడా తెలియదు, అంత నీట్గా ఉంటుంది. మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు మనం కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మన మార్కింగ్ చేసిన దగ్గర ఫస్ట్ మార్కింగ్ దగ్గర ఫోల్డ్ చేసుకోండి. లేదా మీరు లోపల ఫోల్డ్ చేసుకొని మనం డైరెక్ట్ బార్డర్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. మీకు ఇది చాలా సింపుల్ ప్రాసెస్, ఇది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఎక్కువ బ్లౌజెస్ని. మనకి కరెక్ట్గా మిడిల్కి అనేది వచ్చేస్తుంది, ఎక్స్ట్రా ఖర్చు అనేది మనకి బార్డర్ రాకపోయినా ప్రాబ్లం లేదు. ఒకేసారి వేసి చూపిస్తున్నాను. స్టార్టింగ్ డబల్ ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను మిడిల్కి వచ్చే విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి స్టిచ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ బార్డర్ తక్కువైంది అనుకున్నట్లయితే ఈ విధంగా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు పైన మాత్రం ఒక ఫోల్డింగ్ అయితే లోపల చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఒకేసారి ఈక్వల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు. చివరికి వరకు కూడా ఫోల్డింగ్స్ అయితే కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా అడ్డుగా తిప్పుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే టూ హ్యాండ్స్కి కూడా మనం జాయిన్ చేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన క్రొత్త ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి, ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.